તું આપણે હતો దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అవటానికి కారణాలు ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి లాంటి వారు, విశ్వేశ్వర రెడ్డి లాంటి వారు చాలా మంది కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి టిఆర్ఎస్ ఒక దాదాపు 20 మంది లీడర్స్, బీజేపీకి ఒక 7 మంది లీడర్స్ చేరుకోవటానికి కారణాలు, చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఇంపార్టెంట్ చెప్తాను. దేశంలోనే కపిల్ సిబల్ లాంటి గులాం నబీ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ సీఎం పెద్దలందరూ ఒకరిద్దరు తప్ప కాంగ్రెస్ పార్టీని ఎందుకు విడిచిపెట్టారు చరిత్ర చూద్దాం. నేను 89లో అమెరికా వెళ్ళినప్పుడు మన ఇండియన్ జీడిపి అలాగే చైనా జీడిపి దాదాపు సమానంగా ఉన్నది. చైనా జీడిపి ఈరోజు 18 ట్రిలియన్, మన ఇండియన్ జీడిపి కేవలం 3 ట్రిలియనే. మన అప్పు మన జీడిపి దేశ ఆదాయం కంటే ఎక్కువ, దాదాపు 4.5 ట్రిలియన్. అర్థం చేసుకోండి. తెలంగాణ ఇన్కమ్ ఎంత? 2.5 లక్షల కోట్లు. అప్పు ఎంత? 5 లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ఎంత? 2 లక్షల కోట్లు. అప్పు ఎంత? 5 రెట్లు, 10 లక్షల కోట్లు. దేశం సర్వనాశనం అయిపోయింది. అదానీ అంబానీ కాంగ్రెస్ సమయంలోనే బిలియనేర్, ఇప్పుడు మోదీ వచ్చి 9 సంవత్సరాలే. దేశం అంతా అమ్మి పడేశారు. కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసేసింది. 60 లక్షల కోట్లు 60 సంవత్సరాల్లో అప్పు, అమ్మిన ప్రాపర్టీలు 600 లక్షల కోట్లు ఉంటాయి. దేశాన్ని నాశనం చేసింది అది. అందుకే 300 మంది దాదాపు అన్అఫీషియల్ బిలియనర్లు, 150 మంది బిలియనర్లు. అందుకే నేను ప్రజాశాంతి పార్టీ పెట్టాను. ఇప్పుడున్న రాజకీయ నాయకులన్నీ సర్వనాశనం చేసేసారు రాష్ట్రాన్ని, దేశాన్ని. రేవంత్ రెడ్డి ఎన్ని గిమిక్స్ లాడి ఎంత డబ్బు ఖర్చు పెట్టి పొంగులే చేరిపోతున్నాడు, జూట్ పెళ్లి చేరిపోతున్నాడు, 20-30 మంది చేరిపోతున్నారు, 6-30 మంది చేరిపోతున్నారు, ఎందుకు పాతోళ్ళందరూ చేరిపోతున్నారు, ఈట్లు చేరిపోతున్నాడు, రాజగోపాల్ రెడ్డి చేరిపోతున్నాడు, వెంకట్రెడ్డి అందరినీ లాగేస్తున్నాడు అన్నా ఒక్కరు ఈ రోజుకి ఎందుకు చేరలేదు? ఒక రాహుల్ గాంధీ మీటింగ్కి 85 కోట్లు ఖర్చు పెట్టినా కాంగ్రెస్ తెలంగాణలో భూస్థాపితం అయిపోయింది. చాలా కారణాలు దానికి కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 1% కూడా లేదు. చిరంజీవి లాంటి వాళ్ళు 2014లో జాయిన్ అయినప్పటికీ కారణం ప్రజలు తెలివైన వాళ్ళు. మాకు కుటుంబ పాలన వద్దు, మాకు కుల పాలన వద్దు, మాకు అవినీతి పాలన వద్దు, మాకు అభివృద్ధి కావాలి. కనుక బడుగు బలహీన వర్గాల రెట్టెలు కూడా రేవంత్ రెడ్డితో చేరట్లేదు. చాలా మందికి 1 కోటి రూపాయలు, 5 కోట్ల ఆఫర్లు మనకు తెలిసిన విషయమే. చాలా మంది ఇక్కడ 6 గ్రూప్ పెద్ద కాంగ్రెస్ నాయకులు మన ఆఫీస్కి వచ్చినాన్ని కలిసారు. వారి పేరు చెప్పను. ఎవరో మల్లనవి లాంటి వాళ్ళు బట్టి విక్రమార్కులను ఓపెన్ గా కలుస్తున్నారు. ఇంకా చాలా మంది ఎందుకు వారు నిలబడిన గెలరు. ఓట్ బ్యాంక్ 1-2% ఉంది. కనుక బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్ మనం 75 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ఇప్పుడు మనకు అవకాశం ఉంది, తెలంగాణలో దేశంలో అవకాశం ఉంది. కాబట్టి వీడియో అందరికీ షేర్ చేసి ఇంకా మీరు ప్రజాశాంతి పార్టీ చేరాలంటే చేరండి, అందరినీ చేర్పించండి, మీరు చేరండి, వీడియో షేర్ చేయండి.